రాహుల్ పర్యటనతో తెరాస నేతల కూసాలు కదులుతున్నాయని కాంగ్రెస్ విమర్శించింది వరంగల్ సభ విజయవంతం కావడంతో మంత్రి కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాహుల్ చేసిన ఆరోపణలు ముమ్మాటికి నిజమేనని స్పష్టం చేశారు తెరాస సర్కార్ హయాంలో అవినీతి జరిగిందని చెబుతున్న భాజపా ఈడీ సిబిఐ విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు ఏ ప్రాతిపదిక మీద రాహుల్ గాంధీ గారిని యూనివర్సిటీకి ఏ అహంకారంతో రాచరిక మనస్తత్వంతో మీరు రాహుల్ గాంధీ గారిని ఈ రకంగా అవమానించేటువంటి ఒక ప్రయత్నం చేసిండో దానిపై బహిరంగ చర్చకు వస్తారా అని చెప్పని ముమ్మటికి రాజుల లెక్క వ్యవహరిస్తా ఉన్నారు రాజా అనగానే గుమ్మడికాయలు దొంగ అంటే బుధాలు అడుగుకున్నట్టు మేము రాజులమా రాజులమా అని కేటీఆర్ గారు మాట్లాడుతున్న వీడియోని చూసినాం ఎస్ మీరు రాజు లెక్కనే వ్యవహరిస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టరు కానీ ముప్పై నలభై బెడ్రూమ్లు ఉన్నట్టుగా ప్రగతి భవన్ కట్టుకొని ఇక రాజరికం కాకపోతే ఏమంటారు దళితులకు మూడెకరాల భూమి అంటే ఇవ్వకుండా మీరు ఇవాళ వందల ఫామ్ ఎకరాల ఫామ్ కట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఏంది ఎమ్మెల్యేలు ఏంది ఎంపీలు ఏంది ఈ చిట్టాలని ప్రజలకు తెలియవా ఇది రాచరిక వ్యవస్థ లెక్క నడపట్లేరా